నరసింహాచారి లావణ్య చౌటుపల్లి చౌటుప్పల్ పెళ్ళి 8 ఏళ్ళు అయిపోయింది. పిల్లలు లేక బాధపడుతున్నారు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అన్నారు, పీసీఓడి అన్నారు, థైరాయిడ్ ఉందని చెప్పారు, థైరాయిడ్కి బిల్లలు పెట్టారు. మరి పీసీఓడి ఉందని దానికి చాలా బిల్లలు వాడారు. 8 ఏళ్ళ నుంచి ఎన్నో చోట్ల తిరిగారు, ప్రెగ్నెన్సీ రాలేదు. చివరికి మన దగ్గరికి వచ్చాక ఎన్ని రోజుల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ? 14 తారీఖు వచ్చింది. అలా కాదు, ఎన్ని రోజుల్లో మందులు ఎన్ని రోజులు వాడారు మన దగ్గర? 4 రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే 8 సంవత్సరాల నుంచి రానిది, 4 రోజుల్లో మన దగ్గర మందులు వాడగానే ప్రెగ్నెన్సీ వచ్చింది. సో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు, పాజిటివ్ వచ్చింది. బీటా ఈసీజీ టెస్ట్ చేశారు, 7484 వచ్చింది. అంటే బీటా ఈసీజీ 5 దాటితే ప్రెగ్నెంట్ అన్నాం, 5 దాటిపోయింది. అలాగే స్కానింగ్లో కూడా మనం చూపించమన్నాము, ఎందుకంటే గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా చూడటానికి స్కానింగ్ కూడా చేయించమన్నాము. స్కానింగ్ చేస్తే గర్భసంచిలోనే వచ్చింది, 6 వారాల 4 రోజులని ఇచ్చారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్. పీటల్ పార్ట్ వచ్చింది, హార్ట్ బీట్ వచ్చింది, సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ పీట 6 వీక్స్ 4 డేస్ అని ఇచ్చారు స్కానింగ్లో. నార్మల్ ప్రెగ్నెన్సీ. మరి 8 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఎలా వచ్చింది అనేది మీరు చెబుదురు కానీ. అలాగే సౌజన్య సద్గుణరావు, మీరు కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు, పెళ్ళై 5 సంవత్సరాలు అయింది, మీకు కూడా పీసీఓడి ఉందని చెప్పారు, అలాగే థైరాయిడ్ ఉందన్నారు, థైరాయిడ్కి మందులు వాడుతున్నారు, పీసీఓడికి లాప్రోస్కోపీలు కూడా చేయించారు, అయినా కూడా ఎలాంటి ఫలితం లేదు. ఈ 4 సంవత్సరాల నుండి 5వ సంవత్సరం కూడా వచ్చేసింది కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదని మన దగ్గరికి వచ్చారు. మీకు ఫస్ట్లో ఒక ప్రెగ్నెన్సీ వచ్చి పోయిందేమోనని డౌట్, అబార్షన్ అయిందేమోనో డౌట్, ఏంటో బ్రౌనీ డిశ్చార్జ్ అయింది ఫస్ట్ 1 మంత్లోనే అని చెప్పి అన్నారు. తర్వాత అయితే ప్రెగ్నెన్సీ కూడా రాలేదు, గత 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి ప్రెగ్నెన్సీ కూడా రాలేదు. మరి రాకపోతే ఎందుకు రావట్లేదు అని చెప్పేసి చాలా చోట్ల తిరిగితే చాలా మందులు ఇచ్చారు, ఆపరేషన్లు కూడా చేశారు, లాప్రోస్కోపీలు చేశారు, పీసీఓడీలకి థైరాయిడ్కి మందులు ఇచ్చారు, కానీ ఫలితం రాలేదు. చివరికి యూట్యూబ్ చూసి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చిన ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది? 43 డేస్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు, పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు సీరం బీటా ఈసీజీ టెస్ట్ చేయించాము, అక్కడే చేసుకోమని చెప్పాము. మన టెలికాలర్స్ ద్వారా మీకు ఇన్ఫామ్ చేశాము. చేస్తే మీరు అక్కడ టెస్ట్ చేస్తే చివరికి 2254 వచ్చింది, 5 దాటితే ప్రెగ్నెన్సీ అని చెప్పాము. సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్. మరి కన్ఫామ్ అయిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా తెలియడానికి అక్కడే స్కానింగ్ కూడా చేయించుకోమన్నాము. స్కానింగ్ చేస్తే గర్భసంచిలోనే వచ్చింది, శాక్ వచ్చింది అని చెప్పేసి అక్కడ ఇచ్చారు. ఇంకా ఆ పీటల పాట రావాలి, హార్ట్ బీట్ రావాలి, ఎర్లీ ప్రెగ్నెన్సీ, ఇంకా ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఉందని చెప్పించారు. కాబట్టి ట్యూబుల్లో అయితే లేదు, గర్భసంచిలో ఉంది. ఇదిగో గర్భసంచిలో ఉందన్నట్టుగా రిపోర్టు, స్కానింగ్ పిక్చర్స్ కూడా ఇచ్చారు. ఇక మనం చూడాల్సింది ఏంటంటే కార్పస్ లూటియల్ సిస్ట్ కూడా ఉంది అని ఇచ్చారు. ఇంతకుముందే సిస్ట్ కూడా ఉంది, కార్పస్ లూటియల్ సిస్ట్ ఉందని చెప్పేసి అక్కడ మీకు రిపోర్ట్ ఇచ్చారు. ఈ సిస్టులు, గడ్డలు, పీసీఓడీలు ఇవన్నీ ఉన్నా కూడా మనం ప్రెగ్నెన్సీ తెప్పించాము, ఆపరేషన్ లేదు, ఐవీఎఫ్ లేదు, జస్ట్ 2 మంత్స్లో వచ్చేసినాయి, 2 మంత్స్ బిలోనే. మరి ఎలా వచ్చినాయి అనేది మీరు కూడా చెప్తారు, కానీ ముందుగా మీరు చెప్పండి సార్, నరసింహాచారి గారు మీకు ఎలా వచ్చింది ప్రెగ్నెన్సీ? 8 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ మరి ఇక్కడికి వచ్చాక జస్ట్ 1 మంత్లో ఎలా వచ్చింది? అప్పుడు నెల రావడానికే 2 నెలలు పట్టిద్ది, 2 నెలలు పట్టిద్ది, కానీ మన దగ్గరికి వచ్చాక ఒకే ఒక్కసారి నెల వచ్చింది, ఆ తర్వాత నెల కూడా రాలేదు, ప్రెగ్నెంట్ అయిపోయారు. ఎక్కడో ఉన్న చౌటుప్పల్ నుంచి ఇక్కడికి వచ్చారు, వచ్చిన రోజు వచ్చారు, టెస్టులు చేయించుకున్నారు, వెళ్ళిపోయారు, మరి ప్రెగ్నెంట్గానే 2వ సారి వచ్చారు, అంతే, ప్రెగ్నెంట్గానే వచ్చారు. ఇప్పుడు మెడిసిన్ కూడా కొరియర్ పెట్టించామా? మీరు వచ్చి తీసుకెళ్లారా? ఒక 1 వీక్లో రిపోర్ట్లు వచ్చినప్పుడు మీరు వచ్చి తీసుకెళ్లారు. ఓకే, మామూలుగా అయితే కొరియర్లు కూడా పెడతాం. సరే చెప్పండి. ఇక్కడికి వచ్చినాకనే వచ్చింది సార్, ఎన్ని దాకాలు తిరిగినా కూడా ఎన్ని ప్రజలు పెట్టినా కూడా కాలేదు సార్. మీ దగ్గరకు వచ్చినాకనే నెల వచ్చింది సార్, అవి యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చాము సార్. మరి ఎలా వచ్చింది అనుకుంటున్నారు? 8 సంవత్సరాల నుంచి రానిది ఇప్పుడు ఎలా వచ్చింది అనుకుంటున్నారు? మీ దగ్గరకు వచ్చినాకనే టాబ్లెట్ వాడినాక. దేని వల్ల వచ్చింది అంటారు? మనం ఆపరేషన్లు చేయలేదు, ఐవీఎఫ్లు చేయలేదు, ఇక్కడికి వచ్చినాక. ఏజ్ కూడా మీది 40 ఇయర్స్,
40 ఇయర్స్ అయినా కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చింది. బయట మీరు ఐవీఎఫ్ సెంటర్లకు కానీ వెళ్తే 40 ఇయర్స్ అయిపోయింది, ఇక మీకు ఏజ్కి అయిపోతున్నాయి, అన్ని కణాలు అయిపోతున్నాయి, అండాలు అయిపోతున్నాయి, అర్జెంటుగా మీకు ఐవీఎఫ్ చేయాలి, వీలైతే డోనార్ కూడా వెళ్లాల్సి వస్తుందని చెప్తున్నారు. 3 లక్షలు పెట్టరండి, నో గ్యారంటీ. మరి ఇక్కడ 3 లక్షలు అయ్యింది లేదు, ఐవీఎఫ్ చెప్పింది లేదు, ఆపరేషన్ చేసింది లేదు, ఏమీ లేకుండానే మందులతో వచ్చింది. ఏం మందులు అవి? ఇంగ్లీష్ మందులు. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులతోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. మరి అలా 13,000 మందికి పైగా ప్రెగ్నెన్సీలు తెప్పించాం కేవలం మందులతో. ఐవీఎఫ్లు పోయిన వాళ్ళకి తెప్పించాం, ఆపరేషన్లు ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి తెప్పించాం. ఇక్కడ ఆపరేషన్ చేయలేదు, ఇక్కడ ఐవీఎఫ్ చేయలేదు. అట్లా మరి పీసీఓడీలకి నెలలు, సంవత్సరానికి కూడా నెలలు రాని వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీలు తెప్పించాం. అది మీరు ఫస్ట్లో యూట్యూబ్లో వీడియోలు చూసినప్పుడు మీరు నమ్మగలిగారా? నమ్మలా. ఎవరు నమ్మారు మరి మీ ఇద్దరులో, మీలోను మీ ఆవిడలోను? మీ భార్య నమ్మింది. ఎన్ని రోజులు పట్టింది మా దగ్గరికి రావడానికి? నెల రోజులు చూసారు, వీడియోలు చూసి 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 ఎన్నో వేల వీడియోలు ఉన్నాయి. ప్రెగ్నెన్సీలు సక్సెస్ అవుతున్నాయి ఆయన దగ్గర. బయట రోజు ఒకటి సక్సెస్ వీడియో పెట్టే డాక్టర్లు లేరు. 10 ఆపరేషన్లు ఐవీఎఫ్లు చేసే డాక్టర్లు ఉన్నారు, కానీ ఒక్కరు కూడా సక్సెస్ అవ్వట్లేదు. అలాంటిది ఆయన దగ్గర రోజుకి 5-6 ప్రెగ్నెన్సీలు పాజిటివ్లు వస్తున్నాయి. రోజు ఒక వీడియో అన్న పెడుతున్నారు ఆయన. ఆయన దగ్గరికి వెళ్దామని ఆవిడ తీసుకొచ్చారు. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు నమ్మారా? హాస్పిటల్కి వచ్చారు, హాస్పిటల్కి వచ్చే వరకు హాస్పిటల్ ఉందా లేదా అనే డౌట్. హాస్పిటల్కు మరి రాకముందు అసలు డాక్టర్ గారు ఉన్నారా లేలా? ఇలాంటి ప్రెగ్నెన్సీలు కూడా తెప్పించే డాక్టర్లు, ఇంగ్లీష్ డాక్టర్లు, అల్లోపతిక్ డాక్టర్లు ఎక్కడున్నారని అన్న అపనమ్మకం వస్తుంది. ఇక్కడికి వచ్చాక నేను కనిపించాను. మరి ఎంతసేపు మీకు చెప్పాను మీకు ప్రెగ్నెన్సీ వస్తుందని? ఎంతసేపు మాట్లాడాను నేను? అది ఎంతసేపు? సుమారు కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటాం మీకు ప్రెగ్నెన్సీ ఎలా తెచ్చుకోవచ్చు, నెలలు ఇర్రెగ్యులర్ అయినా ఎలా తెచ్చుకోవచ్చు, 8 సంవత్సరాలు మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏంటి, వాటిని ఎలా సరి చేసుకోవాలి అనేది ఎన్ని గంటలు చెప్పాను నేను? సుమారు గంట గారు చెప్పానా, 2 గంటలు చెప్పానా, 3 గంటలు చెప్పానా? 2 గంటలు చెప్పి మీకు వివరించి చెప్పాను. చెప్పిన తర్వాత బ్లడ్ టెస్ట్లు భర్తకి భార్యకి ఇద్దరికి చేయాలన్నాను. ఇద్దరు చేయించుకున్నారు కదా. భార్యకి సమస్య ఉన్నా భర్త కూడా మందులు వాడాలి, భర్తకి సమస్య ఉన్నా భార్య కూడా మందులు వాడాలి, ఇద్దరు కలిపి మందులు వాడాలన్నాను. అదేవిధంగా ఇద్దరికి మందులు ఇచ్చాను. మీకు ఇచ్చిన మందులు మీ ఒక్కరికే ఇచ్చానా, మీ ఆవిడకి కూడా ఇచ్చానా? ఇద్దరికి ఇచ్చాను. విడివిడిగా వేరువేరు మందులా, ఇద్దరికి సేమ్ మందులు ఇచ్చామా? సేమ్ మందులు ఇచ్చాను. భర్తకి ఏం మందులు ఇస్తున్నామో భార్యకి కూడా అదే మందులు, భార్యకి ఏం మందులు ఇస్తున్నామో భర్తకు కూడా అదే మందులు. ప్రెగ్నెన్సీ దానికి మనం వివరంగా చెప్పాము. అదే రకంగా మీకు భర్తకి భార్యకి సేమ్ మెడిసిన్ వాడాము. భర్తకు ఒక రకం మందులు, భార్యకు ఒక రకం మందులు కాదు, ఇద్దరికి ఒకే రకమైన మందులు వాడిచ్చాము. ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయిపోయింది అది. సో ఇట్లా మందులతో కూడా మనం లోపల ఉన్న హార్మోన్ల సమస్యల్ని, క్రిముల సమస్యల్ని తొలగించుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఈ రూట్ ద్వారా ప్రెగ్నెన్సీ తెప్పించుకోవచ్చు. 2,000 మందికి తెప్పించాము. అది ఈరోజు మీ విషయంలో కూడా నిరూపణ అయింది. నమ్మలేకపోయారు, కానీ మీ ఆవిడ నమ్మారు, మిమ్మల్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడప్పుడు మీరు నమ్మక తప్పని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మీకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చేసింది, పట్టుమని నా ఒక 4 రోజులు కూడా పట్ల రాకపోవడానికి చాలా టైం పట్టింది. మరి వచ్చాక 4 రోజులు కూడా పట్ల ఇర్రెగ్యులర్ సైకిల్స్ సెట్ అయిపోయినాయి. థైరాయిడ్ ఉన్నా కూడా సెట్ అయిపోయింది. అలాగే ప్రెగ్నెన్సీ కూడా టక్కున వచ్చేసింది. 8 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ ఇప్పుడు వచ్చేసింది. ఇక మీది చూద్దాం. సౌజన్య సద్గుణరావు గారు, మీరు కూడా మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి సద్గుణరావు గారు. యాక్చువల్గా 4 ఇయర్స్ దాటిందండి మ్యారేజ్ అయ్యి. చాలా చోట్ల హాస్పిటల్స్కి వెళ్ళాము. సో మీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. సో తనకి లాప్రోస్కోపీ సజెస్ట్ చేస్తే చేయించాము, అయినా కానీ ప్రెగ్నెన్సీ రాలేదు. తర్వాత హార్మోన్ ఇంజెక్షన్స్, మంత్లీ ఓవలేషన్ ఇంజెక్షన్స్ అవి కూడా చేయించాము, అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వలేదు. చాలా బాధపడుతున్నప్పుడు లక్కీగా సార్ వీడియో యూట్యూబ్లో చూసాము. యాక్చువల్గా యూట్యూబ్లో చూసింది మా మిస్సెసే చూసింది. యాక్చువల్గా నాకు చెప్పింది ఫస్ట్లో, నేను నమ్మలేదు అసలు అట్లెట్లా అవుతుంది, అసలు ఎందుకు అవుతుంది లేదు అంటే. ఆ రోజు ముందు రోజు మేము కొద్దిగా లలిత సహస్రనామాలు చదువుకున్న తర్వాతే తను చూసింది, అలా కనెక్ట్ అయిందనమాట. కనెక్ట్ అయ్యి లేదు మనకి వే ఒకటి దొరికింది, కంపల్సరీగా మనం సార్ని విజిట్ చేయాలి, నాకు ఇంకా ఆప్షన్ ఇదే ఇంకా ఫైనల్ ఆప్షన్ అని ఫీల్ అయింది తను. యాక్చువల్గా
ఆ ఫీలింగ్ వల్ల నేను కూడా సరే ఇంకా ఫైనల్ ఆప్షన్ ఇదే కదా, మనకి ఇంకా అవ్వట్లేదు అన్న ఉద్దేశంతో ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుంది అని వచ్చాను. ఆ వచ్చినప్పుడు మార్చి 2nd వచ్చామండి మేము. వచ్చిన తర్వాత చూసాం హాస్పిటల్ అంతా, చాలామంది ఉన్నారు, ఓకే అనుకున్నాం. తర్వాత కౌన్సిలింగ్ చెప్పారు సారు, 3 to 4 hours చెప్పారు. యాక్చువల్గా చాలా డీటెయిలింగ్గా చెప్పారు సారు కౌన్సిలింగ్ అనేది. ఇంతవరకు ఎవరు అంత డీటెయిలింగ్గా ఎవరు చెప్పలేదు, అంటే రూట్ కాజ్ ఏంటి, ఎందుకు రాదు, ప్రెగ్నెన్సీ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, ఇన్ని సంవత్సరాల నుంచి చాలామందికి ఎందుకు అవ్వట్లేదు అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు కొద్దిగా నాకు నమ్మకం వచ్చింది, ఓకే మనకి అవుతే ఇక్కడే సార్ దగ్గరే అవుతుంది, ఇంకెక్కడ అవ్వదు అన్న నమ్మకం వచ్చింది. యాక్చువల్గా మా ఇద్దరికి స్ట్రాంగ్ బిలీవ్ వచ్చింది. తర్వాత ఇద్దరము హార్మోన్స్ అండ్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ బ్లడ్ టెస్ట్లు ఇచ్చుకున్నాము. ఆ రోజే వ్యాక్సిన్ కూడా తీసేసుకున్నాము. సో 1 week తర్వాత మాకు బ్లడ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మెడిసిన్స్ పంపిస్తామని చెప్పారు. సో 1 week తర్వాత వచ్చినాయి, 10 days తర్వాత వచ్చినాయి అంట. March 15th మాకు మెడిసిన్స్ రిసీవ్ అయినాయి. March 15th స్టార్ట్ చేసాం మెడిసిన్. March 15th స్టార్ట్ చేసిన తర్వాత తనకి 24th పీరియడ్ వచ్చింది మార్చ్లో. ఈ 43 days కంప్లీట్ అయింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. మొన్ననే సండే రోజు మేము యాక్చువల్గా పీరియడ్ మిస్ అయిందని యూపీటీ చేయించుకున్నాం. యూపీటీ తను చేసింది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్ఫామ్ అయింది. సో వెంటనే సండే రోజు బీటా ఎస్సీజీ ల్యాబ్కి వెళ్ళిపోయి బ్లడ్ టెస్ట్ ఇచ్చాము. అది ఈవినింగ్కి వచ్చింది. నెక్స్ట్ డే సండే రోజు ల్యాబ్ చేయించారా మన వాళ్ళు చెప్పారా? మేము చెప్పాం సార్, అడిగాం సార్. సండే రోజు టెలికలర్ అవును సార్, అడ్వైజ్ చేశారు. అవును సార్, టెలికలర్స్ చెప్పారు బీటా ఎస్సీజీ స్కాన్ చేయించుకోండి అని. స్కాన్ ఆ రోజు సండే కుదరలేదు, ఎందుకంటే ల్యాబ్స్ ఏవి అవైలబుల్ లేవు. నెక్స్ట్ డే మండే చేయించాము. మండే చేయించిన తర్వాత కన్ఫామ్ అని వచ్చింది. సార్కి షేర్ చేసాం అన్నమాట, కన్ఫామ్ ఇమీడియట్గా వచ్చామన్నారు. ఈరోజు వచ్చాను నేను యాక్చువల్గా. దాంట్లో మీరు షేర్ చేసినప్పుడు మేము మీకు వాయిస్ మెసేజ్ పెట్టానా? నేను పెట్టారు సార్, వాయిస్ మెసేజ్ పెట్టారు. రిపోర్ట్స్ అన్ని నేను చూసి వాయిస్ మెసేజ్ పెట్టాను. పెట్టారు సార్. మీకు ఆన్లైన్లో మీకు మాట్లాడాము, ఆన్లైన్లో మీకు సపోర్ట్ చేస్తున్నాము, ఆన్లైన్లో మీకు సర్వీస్ అందిస్తున్నాము. అవును సార్. ఆన్లైన్లో సర్వీస్ అందిస్తున్నందుకు ఆన్లైన్ ఫీజులు ఏమన్నా పే చేశారా? లేదు సార, లేదు. ఏమీ పే చేయలేదు. అవును. ఒకే ఒక్కసారి మీది ఇవ్వండి ఈ కెమెరా. సో ఆన్లైన్లో మనం సర్వీస్ ఇస్తున్నాం. 10 to 5 PM ముగ్గురు టెలికాలర్స్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు మీ సర్వీస్ మీ దగ్గర గురించి ప్రాబ్లం విని నాకు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను సమయానుకూలంగా మీకు వాయిస్ మెసేజ్ ద్వారా మీకు గైడ్ చేశాను. అలాగే ఈ టెస్టులు చేయించుకోమని గైడ్ చేశాం, స్కాన్ చేయించుకోమని చేశాం. అక్కడ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. మనం ఏమైతే చెప్పామో అవి దగ్గరలో ఉన్న ల్యాబ్లో కానీ స్కానింగ్ సెంటర్లో కానీ చేయించుకుని ఆ రిపోర్ట్లు పెట్టమన్నాం. అవే మీరు పెట్టిన తర్వాత అవి మళ్ళీ నేను చూసి నా వాయిస్ మెసేజ్తో కంగ్రాచులేషన్స్ అని చెప్పి భర్త వచ్చి, భార్య రాకపోయినా పర్లేదు ఎందుకంటే ప్రెగ్నెంట్ కాబట్టి ఆవిడ ఇబ్బంది పడుతుంది, సరే భర్తను రమ్మన్నాము మెడిసిన్ తీసుకెళ్ళడం. ఎందుకంటే ఇది క్రిముల ద్వారా వచ్చిన గర్భిణీ, హార్మోన్లు సరి చేయడం ద్వారా వచ్చిన గర్భిణీ కాబట్టి అదే క్రిములు పూర్తిగా పోలేదు. మీకు కొన్ని క్రిములే పోయినాయి, 43 days వచ్చేసింది. మన కోర్సు 6 months కానీ 43 days వచ్చింది. ఇంకా మిగతా కోర్సు అలాగే ఉంది. మరి కోర్సు కంప్లీట్ కాకుండా వచ్చింది కాబట్టి బిడ్డని మిగతావన్నీ డ్యామేజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి త్వరగా వచ్చి ఆ బిడ్డని కాపాడుకోవడానికి అవసరమైన మెడిసిన్ తీసుకెళ్ళాలి అని చెప్పాం. అది మీకు వాట్సాప్ ద్వారా చెప్పాను నేను. చెప్పిన తర్వాత నా వాయిస్తోనే చెప్పాను. చెప్పిన తర్వాత అలాగా మీకు వచ్చి తీసుకెళ్ళమన్నాం. అందుకని మీరు ఇప్పుడు ఈరోజు వచ్చారు. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 10 rupees 500 కడుతున్నా కూడా డాక్టర్లు 2 minutes కూడా మాట్లాడిన ఈ రోజుల్లో మనం 500 rupees ఒక్కసారి అమౌంట్ పే చేస్తే 2-3 hours మీకు కూర్చుని మీకు కౌన్సిలింగ్ చేసి ఏమిటి, ఎందువల్ల మీకు ప్రెగ్నెన్సీ రాదు, ఎలా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఆ తర్వాత మీకు ఎప్పటికప్పుడు మీకు ఏదన్నా మందులు తీసుకెళ్లాల్సి వస్తే అవసరమైతే కొరియర్ ద్వారా పంపిస్తున్నాం. దూరం కాబట్టి హైదరాబాద్ నుంచి మళ్ళీ రాలేరు కాబట్టి ఒకసారి టెస్ట్ చేయించుకుని ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతే నెక్స్ట్ కొరియర్ ద్వారా మెడిసిన్ పంపిస్తున్నాం. అలాగే మెడిసిన్ పంపించిన తర్వాత మీకు ప్రెగ్నెన్సీ మధ్యలోనే కన్ఫామ్ అయిపోతే మెడిసిన్ వాడుతుండగానే ఎక్కడైనా ప్రెగ్నెన్సీ అవ్వచ్చు. ఈ 6 months కోర్సులో 6 days ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, 60 days ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. వెంటనే ఇన్ఫామ్ చేస్తే ఏ స్కాన్ తీయించుకోవాలి, ఏ ప్రెగ్నెన్సీ
టెస్ట్ చేయించుకోవాలి, కన్ఫర్మ్ అయిందని తెలియడానికి అనేది కూడా మేము టెలికాలర్స్ ద్వారా ఇన్ఫామ్ చేస్తున్నాం. చేసే వచ్చిన రిపోర్టు కన్ఫర్మా కాదా అనేది కూడా మీకు చెప్తున్నాం. చెప్పిన తర్వాత వచ్చాక ఇక్కడికి వస్తే భర్త వస్తే మందులు ఇస్తున్నాం, భార్య రాకపోయినా పర్లేదు, ఈ బ్లడ్ టెస్ట్లు భార్య అక్కడ చేయించుకుని ఆ రిపోర్ట్స్ భర్త తీసుకొస్తే చాలు అని కూడా చెప్తున్నాం. ఈ రకమైన సర్వీసు ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ అయినా ఇంగ్లీష్ డాక్టర్ అయినా చేస్తే, నాలాగా గైనకాలజిస్టు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ ఎక్కడన్నా చేస్తే నేను ప్రాక్టీస్ ఆ రోజే మానేస్తాను. ఎవరు చేయరు సార్, యాక్చువల్గా ఎవరు ఇంతవరకు యాక్చువల్గా హాస్పిటల్స్కి వెళ్ళాం కదా, ఇంత డీటెయిల్గా 3 అవర్స్ కౌన్సిలింగ్ ఇచ్చింది ఎవరు లేరు యాక్చువల్గా. అలాంటి చేయలేకపోతున్న డాక్టర్లు కూడా ఈరోజు ఐవీఎఫ్లు అనే సెంటర్లు పెట్టుకుని రోజుకి మరి 10 నిమిషాలు 2 నిమిషాలు కూడా డాక్టర్లు స్పేర్ చేయలేకపోతున్నారు పేషెంట్లకి. వాళ్ళు కూడా 300,000 2 లక్షలు అని ఐవీఎఫ్లు చేస్తున్నా కూడా పట్టుబడి 5 నిమిషాలు కూడా మాట్లాడలేదు. కౌన్సిలింగ్ ఇస్తున్నారు, దేనికి ఇస్తున్నారు, ప్యాకేజీకి ఇస్తున్నారు. 2 ఐవీఎఫ్లు పోతే 1 ఐవీఎఫ్ ఫ్రీ అనో, లేకపోతే డిస్కౌంట్ ఐవీఎఫ్ అనో, గ్యారంటీ ఐవీఎఫ్ అనో, స్పెషల్ ఐవీఎఫ్ అనో, వీటికి కౌన్సిలింగే కాదు, వేరే వాటికి కౌన్సిలింగ్ లేదు. మనం దేని గురించి చెప్తున్నాం, ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు ఏంటి, వాటిని ఎలా సరి చేసుకోవాలి, దాని గురించి మీకు అవేర్నెస్ ఇచ్చాం. ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ తినకూడదు, మీరు అమ్మా నాన్న కావాలంటే ఏం చేయాలి అనేది ఒక బుక్ రూపంలో ఇచ్చాం. విడిగా మళ్ళీ మిమ్మల్ని కూర్చోబెట్టి 2-3 గంటలు మనం చెప్తున్నాం. అలా ఏ డాక్టర్ కూడా చెప్పట్లేదు. 2-3 గంటలు సార్ చెప్పినా కానీ అది మనకు అంతసేపు కూడా అనిపించదు, ఎందుకంటే సార్ అంత ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తున్నారు. భార్యాభర్తల రిలేషన్ ఎలా ఉండాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, అసలు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రూట్ కాజెస్ ఏంటి, అసలు ఇన్ఫెక్షన్ అనే కాన్సెప్ట్ ఇంతవరకు నేను వినలేదు. ఇక్కడ మేము చాలా చోట్ల సెర్చ్ చేసాం, చాలా డాక్టర్ని కలిసాము, ఇన్ఫెక్షన్స్ క్రిములు అన్న కాన్సెప్ట్ అయితే ఎవ్వరు చెప్పలేదు. నిజంగా యాక్చువల్గా ఇది మ్యాజిక్ ఫార్ములా అనగానే అనిపిస్తుంది, మ్యాజిక్లానే అనిపిస్తుంది, కానీ దాని వెనకాల లాజిక్ ఉంది, సార్ దగ్గరే ఉంది అది లాజిక్. అదే మనం చెప్పేది ఏంటంటే, ఇలాగా ఊరికి అనవసరంగా ఐవీఎఫ్ అనే పేరుతో ఆపరేషన్ల పేరుతో డబ్బులు గుల్ల చేసుకోవడం, ఒళ్ళు గుల్ల చేసుకోవడం అనవసరం. లోపల సమస్య ఉంటుంది, ఆ సమస్యను గుర్తించి దాన్ని మందుల ద్వారా సరి చేసుకోవచ్చు. క్రిములైతే మందులతో చనిపోతాయి, మనకు అడ్డు తొలగిపోతాయి, మన ప్రెగ్నెన్సీ మనకు వస్తుంది. అన్నీ ఉన్న అల్లు నోట్లో సెల్లాగా ఈ క్రిములు హార్మోన్లు మన ఇబ్బంది పెడతాయి, చేతిలో ముద్దున్న నోట్లోకి రాకుండా చేస్తాయి, ఆ బిడ్డని డ్యామేజ్ చేస్తాయి అని మనం చెప్తున్నాం. అదే విషయాన్ని మీకు ప్రూవ్ చేశాము. ఇవాళ ఎంతోమందికి 13,000 మందికి ప్రెగ్నెన్సీ తెప్పించాం, అదే వీడియోల రూపంలో యూట్యూబ్లో పెడుతున్నాం. ఆ వీడియోలు చూసి మీరు వచ్చారు, ఫస్ట్లో నమ్మలేకపోయినా ఇప్పుడు నమ్మక తప్పని పరిస్థితి వచ్చింది. ఎందుకనంటే మీకు కూడా జరిగింది. ఇలా సంవత్సరాల తరబడి రాని ప్రెగ్నెన్సీలు కూడా మంత్స్లో ఎలా వస్తున్నాయి అనేది మీరు ఎంత గట్టిగా నమ్మారనే దాన్ని బట్టి ఇక్కడ ఆధారపడుతుంది. మీరు కానీ మీ వైపు కానీ ఎవరో ఒకరు గట్టిగా నమ్మితే మాత్రమే ఇది సాధ్యమైంది. ఎలా జరుగుతుంది అంటే డాక్టర్ వైఎస్ బాబు దగ్గర ఇలా ఎందుకు జరుగుతుంది అని చాలామంది డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. మన దగ్గర ఇప్పుడు ఎంతోమంది గైనకాలజిస్టులు, యాండ్రాలజిస్టులు, యూరాలజిస్టులు, జనరల్ ఫిజిషియన్లు, ఎనస్థిస్టులు, డెర్మటాలజిస్టులు, ఎంతోమంది డాక్టర్లు వచ్చి మెడిసిన్ తీసుకుంటున్నారు, వాడుతున్నారు. ఎందుకంటే నేను బోకస్ డాక్టర్ని కాదు, ఫేక్ డాక్టర్ని కాదు, క్వాలిఫైడ్ ఫెర్టిలిటీ స్పెషలిస్టు గైనకాలజిస్ట్ నేను. మిగతా ప్రపంచంలో డాక్టర్లు అందరూ ఎలా అయితే ఇంగ్లీష్ చదివారో, ఇంగ్లీష్ వైద్యం చదివారో, నేను అలాగే చదివాను. కాబట్టి నేను ఐవీఎఫ్లు చేయట్లా, నేను ఆపరేషన్ చేయట్లా. నా పద్ధతి మన తాతలు, ముత్తాతలు, మామలు, బామలు ఎలాగైతే ప్రెగ్నెన్సీ పొందారో న్యాచురల్గా అలాగా పొందేటట్టు చేయడమే మన పని. మన తాతలు ముత్తాతలు ఎవరు కూడా 6 డజన్లు కన్నా ఎవరు ఐవీఎఫ్లు చేయించుకోవాలి, ఎవరు ఆపరేషన్ చేయించుకోండి, అవి లేకోకుండానే ప్రెగ్నెన్సీ పొందొచ్చు అని మనం చెప్తున్నాం. నమ్మిన వాళ్ళకి వైద్యం చేస్తున్నాం, రిజల్ట్ చూపిస్తున్నాం. నమ్మని వాళ్ళ పరిస్థితి మనకు అనవసరం. మీరు నమ్మితే ఇక్కడ వైద్యం, నమ్మకపోతే వైద్యం లేదు. ఎందుకంటే నా శరీరాన్ని తీసుకుంది దేవుడు, దేవుడికి మాత్రమే నేను సేవకుణ్ణి. దేవుడు నిన్ను పంపించాడు కాబట్టి, నిన్ను మాతృదేవత పితృదేవతలు చేయడానికి ఇక్కడ వరకు పంపించాడు కాబట్టి నేను వైద్యం చేస్తున్నా. దేవుడు చేతుల్లో మీరు లేరంటే మీకు వైద్యం నేను చేయను. ఎప్పుడైనా నెత్తి మీదకి సైతాన్ వస్తుంది. దేవుడు సైతాన్ వచ్చిందంటే దేవుడు నమ్మదు. పెళ్ళాము ఒక దెయ్యం అంటది, మొగుడు ఒక దెయ్యం అంటది, డాక్టర్ గారిని కొరి దెయ్యం అంటది. ఆ సైతాను ప్రభావానికి నువ్వు లోనే వెళ్ళిపోయావనుకో నీకు నాకు ప్రాబ్లం లేదు. ఎందుకనంటే దేవుడు నీకు ఇమ్మంటే ఆ ప్రసాదాన్ని, ఆయన ఇచ్చే ప్రసాదాన్ని నీ చేతిలో పెట్టగలను. నీ బాధ దేవుడికి చెప్తాను, దేవుడు ఇచ్చిన ప్రసాదాన్ని నీ చేతిలో పెడతాను. నాది పూజారి పాత్ర. దేవుడు డైరెక్ట్గా కిందకు వచ్చి నీ చేతిలో బిడ్డను పెట్టలేడు కాబట్టి, ఆయనకు ఒక శరీరం వాహకం కావాలి కాబట్టి ఆ శరీరం నాదైంది, నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి నేను ఈ సేవ చేస్తాను.
అంతే. ఇలా తెలియక చాలామంది ఆ ఐవీఎఫ్ సెంటర్లు వాళ్ళు ఏం చేసేవారంటే మన వల్ల ఏదో వాళ్ళ బిజినెస్ తగ్గిపోతుందని కొంతమంది నానా రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవాళ్ళు, కొంతమందిని ఉసుగొలిపి ఇక్కడ అలర చేయడానికి లేకపోతే నన్ను డీఫేమ్ చేయడానికి నా ఏదో బోగస్ ఏదో అదని ఇదని చేయడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు లేరు, దేవుడు వాళ్ళని కరోనా రూపంలో లాక్కి వెళ్ళిపోయాడు. మనమేం చేయలేము దీంట్లో, నేను వాళ్ళని హాని చేసింది లేదు, వాళ్ళ పేర్లు పెట్టి చెప్పింది లేదు. నేను ఎవరికి వ్యతిరేకిని కాదు, నేను దేవుడికి మాత్రమే సేవకుడిని, ఆయన చెప్పింది నేను ఆచరిస్తున్నా, అంతే ఇక్కడ నేను చేసేది. కాబట్టి మీరు కూడా దేవుణ్ణి నమ్మండి. మీ లలితా సహస్రనామాలు చేశారన్నారు, ఆ రోజే వీడియో కనపడింది అన్నారు. అట్లా దేవతల్ని దేవుణ్ణి మీరు నమ్ముకుంటే మాత్రమే మనల్ని చూడగలరు, మన దగ్గర రాగలరు, ట్రీట్మెంటు కంటిన్యూ చేయగలరు. ఏ నిమిషమునైనా చైతాన్ని నెత్తి మీద ఎక్కించుకున్నారా మీ ట్రీట్మెంట్ ఆగిపోద్ది. ఎందుకంటే సైతానికి ట్రీట్మెంట్ చేయనివ్వడు దేవుడు. ఇది దేవుడికి దయ్యానికి మధ్య జరుగుతున్న యుద్ధం. నువ్వు దేవుడి వైపు ఉంటే నేను నీకు తోడుగా ఉంటా, నువ్వు దెయ్యం వైపు ఉంటే నేను నీకు తోడు ఉండలేను, ఎందుకంటే నేను దేవుడు మనిషి. అది గుర్తుపెట్టుకోవాలి. మీరే దేవుడిని పూజిస్తారు? నేను శివుడు, భోలా శంకర్ ఆయన కూడా మీకు చూపించాడు. ఇట్లా ఒక ఏసై అవ్వచ్చు, ఒక శివుడు అవ్వచ్చు, ఒక వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, ఒక సాయిబాబా అవ్వచ్చు, ఒక అల్లా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఆ దేవుడు దయ్య నీ మీద కలిగితేనే నువ్వు ఇక్కడికి రాగలవు, లేకపోతే రాలేరు. ఇది 100% మీ అందరికీ తెలుస్తుంది ఖచ్చితంగా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీలో ఎప్పుడైతే ఆ చైతాన్ని దిగాడో అప్పుడు మాత్రమే మీరు ఇక్కడికి రాగలరు. ఎప్పుడైతే దేవుడిని వదిలేశారో అప్పుడు నా దగ్గర నుంచి కూడా ట్రీట్మెంట్ ఆగిపోతుంది. కాబట్టి ట్రీట్మెంట్ మీరు కంటిన్యూ చేయండి, దేవుడిని నమ్మండి, నమ్మి ముందుకెళ్ళండి. ఎందుకంటే సృష్టికర్త దేవుడు, ఆ దేవుడు మాత్రమే సృష్టి కార్యం చేయగలడు. కాకపోతే కిందకు వచ్చి ఆయన పిల్లల్ని కనలేడు, కనడానికి మీ జంటను ఎన్నుకున్నాడు. కాబట్టే ఈరోజు మీరు మాతృదేవత పితృదేవతలుగా మార్చడానికి ఆయన అంత దూరం నుంచి ఇక్కడ వరకు లాక్కొచ్చాడు. మీరు చౌటప్పల నుంచి లాక్కొచ్చాడు, ఆయన హైదరాబాద్ నుంచి లాక్కొచ్చాడు. ఇక్కడ వరకు రాకరావాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ నా శరీరాన్ని ఆయన తీసుకున్నాడు, మీకు అనుకూలమైన మనిషిగా నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. కాబట్టి నేను అక్కడ వరకు మీ దగ్గరికి రాలేను, కాబట్టి నా పరిస్థితిని అర్థం చేసుకుని మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొస్తున్నాడు, నాకు అప్పచెప్తున్నాడు. అదేవిధంగా నేను రిజల్ట్ ఇచ్చి మిమ్మల్ని మళ్ళీ మేము సంతోషంగా దేవుణ్ణి నమ్ముకున్నందుకు మీకు మేలు చేసేటట్టుగా నా చేతనైనంత హెల్ప్ చేస్తున్నాను. ఏప్రిల్ 15 నుంచి జూన్ 1 వరకు సెలవులు మనకి, సమ్మర్ హాలిడేస్. చాలామంది ఏమనుకుంటారు డాక్టర్ గారు సెలవు పెట్టి ఎంజాయ్మెంట్కి వెళ్ళిపోయారనుకుంటారు, ఎక్కడికి వెళ్ళలేదు నేను, ఇక్కడే ఉన్నాను. ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు రండి అమ్మా, మిగతా వాళ్ళు రావద్దు సమ్మర్లో. ఎందుకు రావద్దు అన్నాను, వస్తే మీ వడదెబ్బలు కట్టి పడిపోతారు, సానుకూలమైన సమయం కాదు. రైతు వ్యవసాయం చేయాలంటే వర్షాకాలంలో చేస్తాడు, విత్తనాలు వేస్తే మొక్కలు వస్తాయి, అనుకూలమైన వాతావరణం. ఎండల్లో మొక్క విత్తనాలు వేస్తే మాడి మస్ అయిపోతుంది, అందుకే ఇది అనుకూలమైన సమయం కాదు. అలాగని రాదనేం లేదు, భార్యాభర్తలు కలుస్తూ ఉండండి, ఇంటి పట్టున ఉండండి, భర్త చుట్టూ భార్య చుట్టూ భర్త తిరగండి, తప్ప హాస్పిటల్ చుట్టూ తిరగొద్దు, వడదెబ్బలు కొడతాయి. ఇంటి పట్టున ఉండండి, చక్కగా భార్యాభర్తలు ట్రై చేయండి, ప్రెగ్నెన్సీలు వస్తాయని చెప్పి మీకు అవసరం అనుకుంటే కొరియర్లు చేస్తున్నామని చెప్పి ఆల్రెడీ 2 నెలల నుంచి రాలేని వాళ్ళందరికీ కొరియర్లు పెట్టేశాం, అలాగే వచ్చిన వాళ్ళందరికీ ఆల్రెడీ 2 నెలలకు సరిపోయిన మందులు ఇచ్చేసాం. అట్లా అన్ని రకాల సేవలు చేస్తున్నాం. ఇక్కడే కూర్చొని వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇంకా కొంతమంది కొరియర్లకు పెట్టిన వాళ్ళందరికీ మెడిసిన్ పంపిస్తున్నాం, కొరియర్లకు ఆపేశాం. ఇప్పుడు వరకే ఇవాళ 30 కొరియర్లు ఆపేశాం. కేవలం మన దగ్గరికి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు, ఆల్రెడీ పాత వాళ్ళు, వాడుతున్న వాళ్ళు, వాళ్ళందరికీ ఎవరైతే అమౌంట్లు వేశారో, ఎవరైతే కొరియర్ కోరారో, వాళ్ళందరికీ దగ్గర కూర్చోబెట్టి అందరికీ కొరియర్లు పంపిస్తున్నాం. అందరూ అనుకుంటారు ఏదో జరిగిపోతుంది, ఇక్కడ ఎవరో చేసేస్తున్నారు. ప్రతి ఒక్కటి నా పర్యవేక్షణలో జరిగేదో చేస్తాను. ఇంత శ్రద్ధ తీసుకునే డాక్టరు ఈ ప్రపంచంలో మీకు ఎవరన్నా ఉంటే, మళ్ళీ కొరియర్ చేసినందుకు మేము ఎక్స్ట్రా ఛార్జ్ చేయట్లా. మీరు ఇక్కడికి వచ్చి తీసుకెళ్లాలంటే కొన్ని 100 రూపాయలు 1000 రూపాయలు ఛార్జీలు అవుతాయి. ఒకరోజు రావటం, ఒకరోజు పోవటం బోల్డంత శ్రమ. ఇవేమీ లేకోకుండా జస్ట్ మీరు మందులు ఇక్కడికి వచ్చి తీసుకెళ్తే ఎంత అవుతాయి అదే మందుల రేటుకి మీకు అక్కడికి ఇంటికి పంపిస్తున్నాను నేను. అది 2-3 రోజులు అటు ఇటు అవ్వచ్చు, ఎందుకంటే నా దగ్గర 10 మంది మనుషులు పనితో, కొంతమంది ఒకసారి మూసేస్తున్నారని కానీ ఎక్కువ మంది వచ్చినప్పుడు ఒక 2-3 రోజులు లేట్ అవుతాయి. మరి లేట్ అయిపోతుంటే ఈ లోపల కొంతమంది ఆవేశంతోనూ మరి దీంతోనూ కొంతమంది సిస్టర్లని బాధ పెడతామంటారు, మాకు మెడిసిన్ రాలేదు, 2 రోజులు అయిపోయింది, 2 రోజులు పెట్టిద్దా కొరియర్ పడతాయి. ఇక ఎక్కువ మంది ఉన్నప్పుడు 2 రోజులు అవన్నీ చూడాలి. మెడిసిన్ వేయాలంటే, కొరియర్ పెట్టాలంటే మీ దగ్గర నుంచి ఒక ఫోన్పే గూగుల్ పే తీసుకుని దాని అకౌంట్ పే చేసి దానికి వచ్చిందా లేదా వెరిఫై చేసుకుని, ఒక్కొక్కరు ఒక తిన్నంగా వేస్తాడా, ఒక్కొక్కరు ఒక రకంగా వేస్తారు. ఎన్నో యాప్లు, ఎన్నో
ఏది ఎక్కడ పడిందో ఏది పడలేదో, కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి, ఈయన పడిపోయింది అనుకుంటాడు. ఇవన్నీ చూసి వెరిఫై చేసుకుని అకౌంట్ చూసుకుని అదంతా మళ్ళా మా వాళ్ళతో ఫార్మసిస్టులతో మాట్లాడి వాళ్ళ దగ్గర ఓపీ టికెట్ తీసుకుని ఆ ఓపీ టికెట్ ప్రకారం వాళ్ళు ఏ కోర్సులో ఏ మంత్ కోర్సులో ఉన్నారో చూసుకుని వాళ్ళు వెరిఫై చేసుకుని వాళ్ళకి మళ్ళీ కోర్సు రాస్తే అది ఫార్మసిస్టులు తీస్తే అది వెరిఫై చేసి మళ్ళీ కొరియర్కి పెట్టి అడ్రస్లు రాసి అది కొరియర్కి వెళ్ళేటట్టు చేసి మళ్ళీ వాళ్ళకి స్క్రీనింగు మళ్ళీ వాళ్ళకి ట్రాకింగ్ నెంబర్లు పెట్టి ఇవన్నీ ఎంత శ్రమ ఉందో చూడండి. ఇంత శ్రమ అంతా మీరు పడకూడదు, మేము పడుతున్నాం. పడుతుంటే ఎలా ఉండాలి? ఇంత శ్రమ పడుతున్నందుకు డాక్టర్ గారు మీరు మాకోసం ఇంత ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే నాకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండానే దేవుడు చేస్తాను, నేను ముందే చెప్పాను. నా బ్రతుకు తెరుగు అవసరం ఉంది ఆయన కన్నా ఎక్కువగానే డబ్బులు నాకు ఇచ్చేసాడు. నేను ఈ హాస్పిటల్లో పెట్టాల్సిన అవసరం లేదు, ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరన్నా చాలామంది అనేవాళ్ళు నేను లేపేస్తాను, మిమ్మల్ని తాట తీసేస్తాను, హాస్పిటల్ లేపించేస్తాను, అదే చేయరాని ఆయన నేను ఇంకా సంతోషపడతాను. ఎందుకనంటే నువ్వు ఏమీ చేయలేనంత డబ్బు ధనం నాకు దగ్గర ఉంది, ఇంకెందుకు నాకు? నాకు కావాల్సింది 100 రూపాయలు ఫుడ్ చాలు నేను బతకడానికి, నాకేమి ఎక్కువ కోరికలు లేవు. కాబట్టి అలాంటి కొంతమంది మాట అన్న వాళ్ళు అందరూ కూడా దేవుడు పని ఆయన పని ఆయన చేసుకుంటాడని వదిలేశాను. అలాంటి వాళ్ళు నన్ను తిట్టేళ్ళిన వాళ్ళు చివరికి ఇంటికి చేరింది లేదు, మధ్యలో యాక్సిడెంట్ అయ్యి కాలుపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా దేవుడు ఉన్నాడు గుర్తించండి. ఇప్పుడు నా మీద శత్రుత్వం అంటే దేవుడి మీద శత్రుత్వం. నువ్వు దేవుడితో పోరాడే శక్తి ఉంటే నాతో పోరాడచ్చు, నా పని ఏమీ లేదు. మై బాస్ ఈజ్ గాడ్. అది కాబట్టి మనం చెప్పినట్టు విన్నారు అంటే వాళ్ళకి ఆ దేవుడు దారిలో నడిపిస్తాను, చెప్పినట్టు వినకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి మీకు ఏది మంచి అనుకున్నది దేవుడు భావించింది మనం చేయగలుగుతాం. అది కాబట్టి ఈ రకంగా మనం చేసుకొస్తున్నాం. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకోని వాళ్ళకి మనము ఏవైతే దేవుడు చెప్పాలో అది చెప్పేది చెప్తాము, అదే రకంగా ముందుకెళ్తాము. ఎవరికి భయపడేది లేదు, ఎవరికి బెదిరింపులకు లొంగేది లేదు. ఎన్నో సెంటర్ల వాళ్ళు ఎంతోమంది డాక్టర్లు వచ్చారు, ఐవీఎఫ్లు చేసే డాక్టర్లు కూడా మన దగ్గరికి వచ్చారు. చక్కగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రప్పించాం, వాళ్ళు ఐవీఎఫ్ వాళ్ళకి పనిచేయకపోయినా మనం హెల్ప్ చేసాం. మనకు శత్రుత్వం లేదు ఎవరితోనూ, నేను ఎవరికి శత్రువుని కాదు. మీరు కూడా మంచి పొందారు, ఆ దేవుడు దయకి పాత్రులయ్యారు. మీ బాధని కన్నీళ్ళని మరి ఆవేదనని దేవుడు అర్థం చేసుకుని ఇన్నాళ్ళకి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఈరోజు ఏనాటి నుంచో ఎదురు చూస్తున్న ఆ ఫలితాన్ని ఈరోజు మీ చేతుల్లో పెట్టాడు. ఆ విషయాన్ని నలుగురికి షేర్ చేసుకుంటే దేవుడు కూడా సంతోషిస్తాడు. ఎందుకంటే ఒక వీడియో ద్వారానే మీరు ఇక్కడ వరకు వచ్చారు, అదే వీడియో ద్వారా మరికొంతమందికి హెల్ప్ చేసే అవకాశం దేవుడు మీకు ఇచ్చాడు. అందుకని ఆ దేవుడు మళ్ళీ మీ వీడియో ద్వారా మరికొంతమందిని హెల్ప్ చేస్తాడు. అందుకని దేవుడి నుంచి మనం ఉపయోగించుకోవాలి, దేవుడికి మనం ఉపయోగపడాలి. ఇది నా ఫార్ములా. ఓకే, ఏది ఏమైనా మీరు ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. ఆల్ ది బెస్ట్. మీరు అమ్మ నాన్న కాగలరని ఇది ఇచ్చాను ఇంతకుముందు. ఇదేమో గర్భిణీశ్రీ ఆహారము ఆరోగ్యము, ఈ రెండు బుక్స్ కూడా ఫాలో అవ్వాలి. ఇప్పుడు మీ మేడంని ఫాలో అవ్వమనండి.